వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు రైతులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం। ప్రధానంగా ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని అలాగే తెలంగాణ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయం మీరు ఏ పంటన వేసుకోండి ఎవరికైనా అమ్ముకోండి అని చెప్పేసి చెప్పినట్టు దానికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేస్తూ జిల్లా అధికారులకు వినతిపత్రం ఇయడం కోసం కదలి వచ్చినటువంటి రైతాంగానికి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। కేంద్ర ప్రభుత్వం జూన్ లో లాక్ డౌన్ సమయంలో ఆర్డినెన్స్ ద్వారా వ్యవసాయానికి సంబంధించినటువంటి మూడు చట్టాలు తీసుకొచ్చి రైతుల మీద పెద్ద గుదిబండ చేసినటువంటి పరిస్థితి అందులో ప్రధానంగా మీరు పంటలు ఎక్కడ నమ్ముకోండి ఏ దరకై నమ్ముకోండి మీకు అధిక ధర వస్తా దూర ప్రాంతాలకు పోతా అని చెప్పేసి రాష్ట్రాలలో రాష్ట్రాలు దాటి రాష్ట్రాలకు పోయేదాన్ని తన్మదు లేవో దాన్ని ఎత్తివేసి మీకు ధర వస్తది మీరే ఎప్పుకోవచ్చు అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎఫ్సీ గోడలన్నీ కూడా ఆదానికి ఇచ్చేసినటువంటి పరిస్థితి దేశంలో ఉన్నది। అంటే రైతుల ఉత్పత్తులన్నీ వాళ్ళు కొనుక్కొని నిల్వలు చేసుకొని వాళ్ళే ఇష్టమైన ధరకు వినియోగదారులకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఈ రకంగా రైతులు పండించినటువంటి పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రేపు వ్యాపారస్తులు ధర రాకపోతే వ్యవసాయం తండుగా అని చెప్పేసి ఇది ఎవరికైనా కౌలుకిచ్చుకుందామో లేకుంటే కంపెనీలకు ఇచ్చుకుందామో అనే పరిస్థితి తీసుకొచ్చి మన చిన్న సన్నకారు రైతులంతా కూడా ఉన్నటువంటి మూడు ఎకరాల్లో ఐదు ఎకరాల్లో మొత్తం కంపెనీలకు దారదత్తం చేసే విధంగా రేపు పరిస్థితి తీసుకొచ్చినటువంటి చట్టంలో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఇవాళ మన 10 ఎకరాలు 20 ఎకరాలు ఇంకా 30 ఎకరాలు ఉన్న వాళ్ళు కూలి సమస్యను చేయలేకను కౌలుకిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। రేపు అలాగే చిన్న సన్నకారు రైతులు కూడా పెట్టుబడి నిండలేని పరిస్థితుల్లో ఎవరికైనా ఇచ్చుకోవాలని చెప్పేసి కంపెనీలకు భూములన్నీ కూడా వందల వేల ఎకరాల భూములన్నీ కూడా దారతత్వం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు। ఈ మెదక్లో పండించినటువంటి రైతు రేపు గుజరాత్ కో మధ్యప్రదేశ్ కో తీసుకపోతే రవాణా ఖర్చులేంటి అక్కడికి పోయిన తర్వాత కనీసం మద్దతు రాకపోతే ఆ రైతు తిరిగి తీసుకొచ్చుకోగలుగుతాడా సచ్చినట్లు వ్యాపారస్తులు చెప్పిన ధరకి అమ్ముకోవాలి మరి కనీసం అంత దూరం పోతే మద్దతు ధరలో లిస్టులో ఉన్నది ఏదైతే ఎంఎస్పీ ఉందో దానికి తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆ చట్టంలో లేదు। అందుకే కొనుగోలు విషయంలో ఏదైతే మద్దతు ధర ఉందో ప్రభుత్వ మద్దతు ధర జాబితాలో ఉన్నటువంటి పంటలు ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదో వాటిని మార్కెట్లు అమ్ముకుంటాం కానీ మనము ఈ తెలంగాణ పరిస్థితి చూస్తే ఒక 10% కూడా మార్కెట్లో తీసుకుపోతలేం। దళారులే ఊర్లకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు ఆ దళారులే ధర నిర్ణయిస్తున్నారు అట్లాంటిది మనం దూర ప్రాంతాలకు తీసుకపోతే ఎవరికి అమ్ముకోవాలి ఏ ధరకు అమ్ముకోవాలి అనేది మరి రవాణా ఖర్చులేందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను।